వైసీపీ ఎమ్మెల్యేలో అధికారులను బెదిరించే ధోరణిలో ఉన్నారని బీజేపీ నేత మిడతల రమేష్ అన్నారు. ఆయన బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో కలెక్టర్ ఎస్పీని బెదిరించాడని ఆయన ఆరోపించారు. జర్నలిస్టు సోదరులందరికీ కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రభుత్వం 10,000 పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి నా యొక్క చిన్న విజ్ఞప్తి. దీని మీద నేను రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పార్టీ నాయకత్వానికి కానీ ఈ యొక్క ఈ అంశాన్ని తీసుకెళ్తాను. రెండోది, నిన్న కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన సారాంశాన్ని 3-4 సార్లు గమనించడం జరిగింది. ఎస్పీని అయితే అసలు నేను లెక్క చేయను. ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు, ఎవరు ఎంచుకున్నారో నాకు తెలుసు. ఆ బీహార్ వాళ్ళు కూడా నేను లెక్క చేయను అన్నాడు. అంటే ఇక్కడ సున్నితమైన అంశం ఉంది. బీహార్ నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు కాబట్టి ఎస్పీని లెక్క చేయను అన్నాడంటే, జిల్లాలో పనిచేస్తున్న డిఎస్పీలు కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఎవరు కూడా నెల్లూరు జిల్లా వాళ్ళు కాదు. బయట ప్రాంతం నుంచి వచ్చి తమ వృత్తిరీత్యా ఉద్యోగం నిర్వహిస్తున్న వారు. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్లోని ఎస్ఐ మొదలుకొని ఎస్పీ వరకు ఎమ్మెల్యే బెదిరించడం జరిగింది. అసలు కలెక్టర్ని ఉద్దేశించి అయితే పిల్ల చేష్టలను పదం వాడారు. స్వేచ్ఛగా అధికారులు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ పాలకుల ఒత్తిడికి లొంగి ప్రజలకు నిజమైన సేవ చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉంటే, కరోనా కష్టకాలంలో తమ వంతు షూటింగ్ చేస్తున్న అధికారులను భయప్రాంతలకు లోను చేసి వ్యవస్థను మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడం కోసంగా నెల్లూరు జిల్లాలోని వైసీపీ పార్టీ పెద్దలందరూ కూర్చొని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ చేత మాట్లాడించారనే అనుమానం కూడా మాకుంది. ఎమ్మెల్యే వైఖరిని జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు ఖండించకపోవడానికి చూస్తే అది బలపడుతూ ఉంది. మేము స్పష్టంగా చెప్తున్నాం, చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం కోసం ఏ అధికారులు అయితే పనిచేస్తున్నారో మెమోలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ ఉద్యోగాలు పోవు, వాళ్ళ ఇంక్రిమెంట్లు పోవు, వివరణ కోరడంలో తప్పలేదు. లాక్డౌన్ ఉల్లంఘించి 5,000 మందిని ఒకే చోట సమీకృతం చేసిన దానికి ఆయన మీద సీఎం ఫేషియ నుంచి ఉన్నత స్థాయి పోలీస్ అధికారులకు ఒత్తిడి వస్తే ఆ మేరకు పుష్టి పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం జరిగింది. జిల్లా అధికారుల పాత్రగానైతే వాస్తవంగా లేదు. నిజంగా ఎక్కడి నుంచి ఒత్తిడి వచ్చిందో ఆ సీఎం ఫేషియ దగ్గరికి పోయేసి మీరెవరు నా మీద కేసు కట్టారు అని చెప్పి ఆ ఎమ్మెల్యే అక్కడ అడగాల్సింటే, ఇక్కడ కలెక్టర్ని రెవెన్యూ యంత్రాంగాన్ని ఎస్పీని పోలీసు వ్యవస్థని బెదిరించడం జరిగింది. మంచి పద్ధతి గారు చిత్తశుద్ధితో పనిచేసే అధికారులకు మేమంతా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పి స్వేచ్ఛగా ఈ కరోనా కష్టకాలంలో విలేకరులు తమ పాత్ర పోషిస్తున్న మీ అందరికీ కూడా భగవంతుడు మంచి చేకూరాలను ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.